హాయ్, వెల్కమ్ టు సుమన్ టీవీ. సో ఈరోజు అయితే నాతో పాటు ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారు. ఎవరని అనుకుంటున్నారు కదా, తగ్గేదేలే. తగ్గేదేలో జక్కారెడ్డిని ఆల్రెడీ చూసే ఉండి ఉంటారు. అక్కడ ఆల్రెడీ అల్లు అర్జున్ గారు సేవ్ చేశారు కదా, అక్కడ సేవ్ చేయడం వల్ల ఇక్కడ మన దగ్గర కూర్చున్నారు అనమాట. సో మాట్లాడేద్దాం. హాయ్ అండి. హాయ్ అండి. హలో, ఎలా ఉన్నారు? బాగున్నాను, చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? నేను కూడా చాలా చాలా బాగున్నాను. థ్యాంక్ యూ సో మచ్. నిజంగా అవుట్స్కర్ట్స్లో పోలీస్ వాళ్ళు అలాగే ఉండి ఎవ్రీథింగ్ చెక్ చేస్తూ ఉంటారు కదా, సేమ్ అలాగే చూపించారు ఇక్కడ కూడా. పోలీసు వాళ్ళు అడవుల్లో ఎలా వెళ్తారు అనేది అంటే వాళ్ళకి ఒక రెస్పెక్ట్, లైక్ అమ్మో పోలీసు వాళ్ళు కూడా ఇంతలా ఉంటుందా, చేసింగ్ ఇలా చేస్తారు అడవుల్లో వాటిల్లో అని చెప్పేసి. అండ్ అసలు సెకండ్ హాఫ్లో అండి, అర్జున్ గారిది పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్, తమిళ యాక్టర్ది, అద్దరిపోయిందండి. ఎస్, అతను ఏంటండి లైక్ బ్రాండింగ్ గురించి చెప్పేటప్పుడు కానివ్వచ్చు, ఎవ్రీథింగ్ అసలు చాలా బాగా అనిపించింది. పెళ్లి చూస్తే అక్కడ పెళ్లి అవుతుంది, ఇతను చూస్తే ఇక్కడ కూర్చొని ఇతనితో మాట్లాడుతున్నారు. అసలు లాస్ట్ సీన్ చూస్తే అసలు ఇద్దరు అంటే ఏదో ఒక కాంపిటీషన్ జరుగుతున్నట్టు, ఒకరికి మించి ఒకరు. నేను బట్టలు ఇప్పితే అంత ఎవరైనా గుర్తుపడతారు, అదే నువ్వు బట్టలు ఇప్పుకొని వెళ్తే నిన్ను ఎవరో కూడా గుర్తుపడతారు. డైలాగ్ ఉంటది, బ్రాండ్ అని కొట్టే డైలాగ్ ఉంటది. అవును, చూస్తున్నప్పుడైతే సార్ పర్ఫార్మెన్స్ కి, డిఎస్పి గారి మ్యూజిక్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ గూస్ బంప్స్ అసలు కదా సీన్ కి. ఇంకా మీకు బాగా అందులో బాగా కనెక్ట్ అయిన నచ్చిన సాంగ్ ఏంటి? శ్రీవల్లి సాంగ్. శ్రీవల్లి చాలా, ఎందుకు అంటే చాలా అంటే వినడానికి చాలా ప్రశాంతంగా, ప్లెజెంట్, చాలా ప్లెజెంట్ గా ఉంటుంది సాంగ్. ఓకే, ఆ సాంగ్. దాని తర్వాత ఊ అంటావా ఆ సాంగ్, అది నేను మొత్తం ఇండియా మొత్తం ఉపయోగిస్తుంది కాబట్టి ఆ సాంగ్. దాని తర్వాత ఏ బిడ్డ, ఏ బిడ్డ, అన్ని సాంగ్స్ అంటే మనం ఏదో చెప్పుకోగలగానే నంబర్. దాంతో అసలు కంపారిజన్ చేయలేము కదా, ఎవ్రీ సాంగ్ అసలు అంతే బ్లాక్ బస్టర్ అయింది. అండ్ ఇప్పటికి టాక్ ఎలా వస్తుందంటే సినిమా యావరేజ్ అన్నంత టాక్ వస్తుంది, కానీ థియేటర్స్ చూస్తే ఎక్కడ కూడా సీట్స్ ఖాళీ ఉండట్లేదు. ఏంటంటారు ఈ టాక్ ఎందుకు వచ్చింది అంటారు? అది ఏదో కొంతమంది ఏదో నెగిటివ్ పబ్లిసిటీలో ఉంటుంది అని, కానీ ఇప్పటివరకు నేను అడిగిన వాళ్ళందరికీ సినిమా బాగా నచ్చింది. బయట కలెక్షన్లు చూస్తా ఉన్నాయి, థియేటర్ వెళ్ళాలన్నా టికెట్లు దొరకవు. ఇంకా అసలు అసలు మీరు కంపేర్ చేసుకోండి అసలు బయటకు వచ్చిన టాక్ కి అసలు ఇక్కడ జరుగుతుందానికి. మాకు అదే షాక్ లో ఉన్నాం ఇక్కడ, ఎందుకు ఇలా వచ్చింది అనేది. అది నెగిటివ్ పబ్లిసిటీ జరుగుతుంది అసలు, నెగిటివ్ పబ్లిసిటీ వల్లే. ఎస్, కానీ మూవీ అయితే మాత్రం వెళ్ళిన ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా బాగా నచ్చింది, అందరికి నచ్చింది. మెయిన్ అసలు ఎక్కడ కూడా తగ్గేదేలే అన్నట్టు ఎక్కడ తగ్గలేదు, ఎందులో నో కాంప్రమైజ్. ఎస్. సో ఇంకా అంటే ఫిలింలో మీకు బెస్ట్ మెమొరబుల్ మూమెంట్స్ ఏంటి? బన్నీ గారితో ఉన్నవే, ఇందాక చెప్పాను కదా, అలాంటి చాలా. సార్ పక్క అంటే కొంచెం గ్యాప్ దొరికినప్పుడు ఆయనతో మాట్లాడే అవకాశం వచ్చినప్పుడు, ఇంతకు ముందు ఏం చేశారు ఇప్పుడు ఏం చేస్తున్నారు, అసలు అలాంటి విషయాలు సార్ అంటే అడగాల్సిన అవసరం లేదు. పక్కన కూర్చొని మాట్లాడుతుంటే అసలు కొన్నిసార్లు సైలెంట్ అయిపోవాలి, ఏం మాట్లాడాలో తెలియక, ఏదో ఫ్రెండ్ లాగా అంతలాగా ట్రీట్ చేస్తుంటే. సో సార్తో ఉన్న మూమెంట్స్ అన్ని కూడా అసలు ఫ్యాంటాస్టిక్. ఎస్. అండ్ ఇఫ్ ఇన్ కేస్ మీరు యాక్టర్ అవ్వకపోయి ఉంటే ఏం చేస్తుండేవాళ్ళు వైజాగ్లో? యాక్చువల్ నాకు డిఫెన్స్ అంటే చాలా ఇష్టం అండి. వైజాగ్లో యాక్చువల్గా వైజాగ్ డిఫెన్స్ అకాడమీ ఉండేది, సో దాంట్లో నేను వెళ్ళాను. ఎన్ఐడి కొత్త రోడ్డు దాటిన తర్వాత. యా, మీరు వైజాగ్ కదా తెలుసు. సో అక్కడికి వెళ్ళా అనమాట అప్పుడు. కాకపోతే నాకు చిన్నప్పటి నుంచి ఇంట్రెస్టే ఉంది, చిన్నప్పటి నుంచి సినిమాలు ఇంట్రెస్ట్, కాకపోతే మధ్యలోని ఒక అటు కూడా అలాగే అనమాట, నావీ కానీ అటు సైడ్ అలాగే. ఒకవేళ ఇండస్ట్రీలోకి రాకపోతే అక్కడ ఉండేవాడినేమో. ఇప్పుడు ఏమంటున్నారు పేరెంట్స్ పుష్పాల చూసిన తర్వాత? చాలా హ్యాపీ అండి అసలు. అవునా? వాళ్ళు చాలా హ్యాపీ. అమ్మ ఏమన్నారు, నాన్న ఏమన్నారు? అంటే యాక్చువల్గా అయితే మా ఫాదర్ అసలు ఫస్ట్ ఒప్పుకోలేదు, ఇప్పుడు మాత్రం ఆయన నా ఫోటోలు స్టేటస్ పెట్టి వాళ్ళ ఆఫీసులు అందరికీ చూపిస్తూ. మామూలు ఏమో ఫస్ట్ ఒప్పుకోలేదు, ఇప్పుడు ఫస్ట్ నన్ను తిట్టేవారు అని పంపించినందుకు, ఇప్పుడేమో పెద్ద స్టేటస్లు పెట్టేసుకుంటున్నారని మమ్మీ. సో మమ్మీ వాళ్ళు చాలా హ్యాపీ అసలు. అంటే వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయలే, ఏదో మంచి క్యారెక్టర్లు వస్తే చాలు కొంచెం వాడు అనుకున్నారు, కానీ ఇంత పెద్ద సినిమాలో కొంచెం అందరూ గుర్తించే క్యారెక్టర్ వస్తుందని వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయలే. ముఖ్యంగా ఏంటంటే అమ్మాయిలుకి తొందరగా ఆపర్చునిటీస్ వచ్చేస్తాయి, సీరియల్ అవ్వచ్చు, సినిమాలు అవ్వచ్చు, ఆర్టిస్ట్గా, సిస్టర్గా, ఏ క్యారెక్టర్ అయినా వాళ్ళు యాప్ట్ అయిపోతారు. బట్ బాయ్స్ అలా కాదు, చాలా సక్సెస్ రేట్ అనేది లేట్గా వస్తూ ఉంటుంది. ఇంట్లో మాత్రం మనకి రెస్పాన్సిబిలిటీస్ చాలా ఎక్కువ ఉంటూ ఉంటాయి కదా, ఎన్నాళ్ళు పెళ్ళి ఏజ్ వస్తుంది, ఇంకా 40 ఇయర్స్ అయ్యాక పెళ్ళి చేసుకుంటాము, పిల్లల్ని ఎప్పుడు కంటాం, నీ లైఫ్ ఏంటి అనేవి ఎక్కువగా ఫ్యామిలీస్లో ఫేస్ చేస్తూ ఉంటారు కదా బాయ్స్. సో అలాగా అంటే ఏమనిపిస్తుంటుంది ఆ టైంలో, ఇక్కడ సక్సెస్ కావాలి,
ఫిలిమ్స్లో ఆపర్చునిటీస్ కావాలి, నెగిటివ్ క్యారెక్టర్స్ అయినా పర్వాలేదు, సాఫ్ట్ అయినా పర్వాలేదు అని వెయిట్ చేస్తూ ఉంటారు. నెగిటివ్ లేకపోతే సాఫ్ట్ ఇన్ని ఇన్ని లేవు, ఏదోటి వస్తే చాలు. అంటే ఫ్రస్ట్రేషన్ వచ్చేది అసలు, అంటే కరెక్ట్గా ఏం రావట్లేదు, దొరకట్లేదు ఏంటి అన్న దీంట్లోకి వెళ్ళిపోవాలన్నమాట. సో యాక్చువల్గా ఏం చెప్పాలంటే పుష్పాకి ముందు కూడా నేను చాలా అంటే కొంచెం డిప్రెషన్లోకి వెళ్ళిపోయి ఏంటి అసలు ఏం రావట్లేదు అనే టైంలో నేను యాక్చువల్ పుష్ప వల్ల కొంచెం ఇప్పుడు అవును ఊపిరి పీల్చుకున్నాను. సో అంటే ఎలా అనిపిస్తుంటుంది, బయటికి ఎక్కడికి వెళ్ళలేరు, అవును ఏం చేయలేరు, అది ఒక డిఫరెంట్ లైఫ్ స్టైల్ అది కదా. అవును సక్సెస్ కావాలి, ఏదో ఒక క్యారెక్టర్ కావాలి, ఏదైనా చేయడానికి రెడీ. సో మీరు అంటే ఎందుకు రావంటారు, అంటే మీ ఒపీనియన్ చెప్పండి, దేనికి రావు? మనిషి చూస్తే బాగుంటారు, మంచి హైట్ ఉంటుంది, మంచి పర్సనాలిటీ ఉంది, మరి ఫేస్ లుకింగ్ అంటే గుడ్ లుకింగ్ ఉంది, కెమెరా లుకింగ్ ఉంది, మరి ఎందుకు క్యారెక్టర్స్ రావు? యాక్చువల్ అయితే అసలు ఎవరికి దీనికి ఆన్సర్ నాకు తెలుసు, ఎవరికి తెలియదండి. కోటా శ్రీనివాస్ గారు ఒక మాట అంటారు, అంటే ఎంత టాలెంట్ ఉన్నా దానికి కొంచెం అదృష్టం కూడా ఉండాలని. సో అది నిజం నమ్ముతానే, ఇప్పుడు నమ్ముతున్నాను నేను యాక్చువల్గా. ఓకే, మనకి టాలెంటే కాదు అదృష్టం కూడా ఉండాలి కొంచెం తలరాదు. అవును నేను ఒప్పుకుంటాను. అవును అదృష్టం లేకపోతే ఇంకేం చేయాలి, ఏం చేయాలి. ఎస్, మీకు ఎలాంటి క్యారెక్టర్స్ చేయాలనుంది, ఎలాంటి రోల్స్ చేయాలనుంది, మనకి ఏదో ఒకటి ఉంటుంది కదా. అవును యాక్చువల్గా అయితే ఇప్పుడు నేను కొంచెం నెగిటివ్ క్యారెక్టర్స్లోకి కన్స్ట్రక్ట్ చేస్తానండి. అంటే పుష్పాలో చేశారనా? అలానే కాదు, అంటే పుష్పాల్లో మీరు చూస్తే కంప్లీట్ నెగిటివ్ కూడా కాదు, చిన్న గ్రే షేడ్ అంటే చేంజ్ ఓవర్ ఉంటుంది. తర్వాత కొంచెం మంచోళ్ళలా కనిపిస్తారు, కొంచెం అమ్మ ఆ బ్యాచ్ లో ఉన్నారు అనిపిస్తారు, కానీ మంచోళ్ళలా ఉంటారు. సో కంప్లీట్ గా నెగిటివ్ క్యారెక్టర్స్ చేయాలని ఉంది ప్రస్తుతానికి. తర్వాత ఏదైనా ఓన్లీ సినిమాస్ అయినా ఫిలిమ్స్ అయినా వెబ్ సిరీస్ కానీ అలాంటిలో కూడా చేయాలని. వెబ్ సిరీస్ కూడా. మీకు ఇష్టమైన యాక్టర్? కమలాసన్ గారు అండి. మరి అతనిలాగా ఇప్పుడు చేస్తారా? అసలు ఆయన ఫ్యాన్ కాబట్టి అస్సలు చేయను. అవునా? మన తెలుగులో ఎవరు ఇష్టం? తెలుగులో బన్నీ గారు. బన్నీ గారు తర్వాత ప్రభాస్ గారు చాలా ఇష్టం. యాక్చువల్ ప్రభాస్ గారు ఫ్యాన్ నేను. పుష్ప తర్వాత బన్నీ గారికి ఇంకా అసలు అంటే ఆయన దగ్గర నుంచి చూసిన తర్వాత అసలు ఏమిటో ఈ పుష్ప సినిమాకి యాక్ట్ చేసిన ప్రతి ఒక్కరు కూడా వెంటనే షిఫ్ట్ అయిపోయారు ఫేవరెట్స్ లో. అవును కరెక్ట్. దగ్గరుండి చూసి అతనితో ట్రావెల్ చేసి అతని వే ఆఫ్ టాకింగ్ అందరూ కూడా ఫిదా అయిపోయి అందరూ క్రష్లు అయిపోయారు అతనికి. హీరోయిన్ కి అవుతారు, అదేంటో హీరోగా అవుతున్నారు. సో యాక్ట్రెస్ లో ఎవరంటే ఇష్టం? తమన్నా గారు, సమంత గారు, ఓ రష్మిక గారు ఈ సినిమాలో చేసినంత ఇంకా అందరూ ఇష్టమే. ఒక్కొక్కరంటే ఇష్టం. సూపర్ షణ్ముఖ్ గారు. సో అయితే మీకు ఖచ్చితంగా ఒక మంచి క్యారెక్టర్ పడాలని వెయిట్ చేస్తున్నారు కాబట్టి మళ్ళీ మనం పుష్ప 2లో కలుద్దాం. అప్పుడు ఇంకా వదలాలండి, అంటే మరి పుష్పరాజు గారు కాపాడుతారు కదా, కాపాడేశారు కాబట్టి మరి అటు వెళ్తారో ఎలా ఉంటారో మాకు కూడా చూడాలని ఉంది. పార్ట్ 2 వెయిటింగ్ అనమాట, ఎలా ఉండిపోతుంది అనేది. అండ్ మంచి సక్సెస్ రావాలని, మీరు అనుకున్న క్యారెక్టర్స్ రోల్స్ అన్ని కూడా పడాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం షణ్ముఖ్ గారు. అండ్ థ్యాంక్ యూ సో మచ్, నైస్ టాకింగ్ టు యూ. థ్యాంక్ యూ అండి. ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.